ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడండి. ఆ వ్యక్తి ఎంతో సన్నంగా బక్కగా ఉంటూ ఉండేవాడు. అందరూ ఏడిపిస్తూ ఉండేవాడు, ఏంట్రా నువ్వు అలా ఉన్నావు, గాలి వస్తే ఎగిరిపోతావు, అది పట్టుకో గాలి వస్తుందని చెప్పి అందరూ ఏడిపిస్తూ ఉంటే, ఇంకా తట్టుకోలేక ఆ రోజు ఇంటికి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసి, హౌ టు గెయిన్ వెయిట్ ఇన్ వన్ డే, హౌ టు గెయిన్ వెయిట్ ఇన్ ఓవర్ నైట్ అని అన్నీ సెర్చ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ రాసుకొని వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనేసుకొని వచ్చేసాడు. రాత్రి అన్నీ ఒకటి ఒకటి రాత్రి అంతా కోసుకొని రాత్రి అన్నీ జ్యూస్ చేసి అన్నీ తాగేసి రాత్రి పడుకునిపోయాడు. మార్నింగ్ లెగ్గానే తన బాడీ అంతా కూడా ఏదో వెయిట్ పెరిగిపోయినట్టు ఆ ఫీలింగ్ వస్తుంటే ఏంటని చూస్తే చెయ్యి కూడా పెద్దగా అయిపోయింది. ఆ ఎక్సైట్మెంట్లో ఫేస్ కూడా కడుక్కోకుండా డైరెక్ట్గా బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోయి నడుస్తూ ఉంటే రోడ్లో కింగ్లా నడుస్తూ ఉన్నాడు. అందరు చూస్తూ ఉన్నారు, ఏంటి ఇలా అయిపోయాడు అనుకుంటే, చూసారా షాక్ అవ్వకండి, అందరూ ఏడిపిస్తున్నారు కదా అని కొత్త రెసిపీ ట్రై చేశాను, అందుకే లావు అయిపోయానని చెప్తే ఒక ఫ్రెండ్ వచ్చి అన్నాడు, ఏంట్రా ఇలా అయిపోయావంటే, కొత్త రెసిపీరా, కొత్త రెసిపీ కనిపెట్టాను అందుకే ఇలా అయిపోయానంట. నవ్వి ఫోన్ ఓపెన్ చేసి సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తే ఆ వ్యక్తికి ఒక మొహం అంతా కూడా పెద్దగా ఉబ్బిపోయి కళ్ళు చిన్నగా అయిపోయి బాడీ అంతా కూడా వాసిపోయి ఉన్నదండి. ఎందుకంటే ముందు రోజు తనకు పడినవన్నీ కూడా వేసుకొని మొత్తం తాగేయడంతో అది రియాక్షన్ అయిపోయి బాడీ అంతా ఉబ్బిపోయిందండి. నిజంగా అనేకమైన సార్లు ఆ యొక్క వాపుని చూసి ఆ వ్యక్తి బలం అనుకున్నాడండి, కానీ వాపు అనేది ఇట్స్ నాట్ పర్మనెంట్ అండి, వాపు టెంపరీగా ఉంటుందండి. కానీ ఈ యొక్క అన్యాయమైన అడ్డదారిలో వెళ్తే మనకు ఇలాంటి వాపు వంటి పరిస్థితులే మనం చూస్తామండి. కానీ మనం ఎప్పుడైతే మన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటామో అది నిత్యమైన ఆశీర్వాదం అండి.